హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ ఒక్క సంఘటన నన్ను దేవుణ్ణి దయ్యాన్ని నమ్మేలా చేసింది. మా మామయ్య ఒక పూజారి. ప్రజలు తమ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు, మన కుటుంబంలో ఏవైనా అనుకున్న పనులు కానప్పుడు, మన కుటుంబానికి ఏదో కీడు పట్టింది, అందుకే ఏ పని సక్రమంగా జరగట్లేదు, మనకు ఎవరైనా చేతబడి చేశారేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఎవరికైనా జరిగినప్పుడు ఆ శక్తిని తిప్పికొట్టే పూజ మా మామయ్య చేస్తాడు. అంటే ఒక బాబాలా అన్నమాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు మొదటిసారి చేసిన నా పార్ట్ టైం జాబ్ మా మామయ్యకు అసిస్టెంట్గా ఉండటం. ఆయన పూజ సామాగ్రి చేయడానికి ప్రజలు ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఆయనకు సహాయం చేసేవాడిని. అలా ఒకరోజు సాయంత్రం 7:30 గంటలకు నాకు మా మామయ్య నుండి కాల్ వచ్చింది. రేయ్, రాత్రికి సిద్ధంగా ఉండు, మనకు పని ఉంది అని. ఆయనతో పాటు వెళ్ళడం ఇది నాకు మొదటిసారి కాబట్టి అది ఎలా చేస్తారో మొదటిసారి చూడబోతున్నా. అందుకని నాకు చాలా ఆసక్తిగా ఉంది, అలాగే కొద్దిగా భయం కూడా ఉంది. అతను తన పవిత్రమైన దుస్తులను వేసుకొని, అలాగే మేము రాత్రి 7:30 గంటలకు ఆ బ్లాక్ మ్యాజిక్ బారిన పడిన బ్రాహ్మణుల ఇంటికి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. నేను మొదట్లో కొంచెం కూల్గానే ప్రవర్తించాను, ఎందుకంటే నేను ఈ చేతబడి, క్షుద్ర పూజలు ఇలాంటి వాటిని పెద్దగా నమ్మను. ఈ పని పూర్తయ్యాక చివరికి నేను పొందబోయే డబ్బు కోసమే అక్కడ ఉన్నాను. పూజ ప్రారంభమైంది మరియు మా మామయ్య తన పవిత్ర వస్త్రాలు ధరించాడు. ఆయన ఆ బ్రాహ్మణుల ఇంటి పక్కన ఉన్న వాళ్ళ స్థలంలో అలా తిరుగుతూ ఉన్నాడు. కాసేపటికి ఆయన చేతిలో ఉన్న నిమ్మకాయ ముక్క మరియు ఆకులను ఒక ప్రదేశంలో విసిరి ఆ ఇంటి మనిషిని ఆ ప్రదేశంలో తవ్వమని అడిగాడు. దాదాపు 2 అడుగుల లోతు తవ్విన తర్వాత ఆయన దాన్ని ఆపివేయమన్నాడు. అలాగే ఒక చేతి నిండా మట్టిని తీసుకొని అరటి ఆకుపై పెట్టాడు. ఆ తవ్విన గుంతలో ఎముక, వెంట్రుకలు, బంగారం మరియు కంచును మేము గమనించాము. ఆయన వాటిని చూసి, ఇది మామూలు క్షుద్ర పూజ కాదు, చాలా కఠినమైంది అని ఆ ఇంటి వాళ్ళతో చెప్పాడు. ఇది క్షుద్ర పూజలో ఒక రకమైన ప్రయోగం. ఈ ప్రయోగం వల్ల ఇంట్లోని పెద్దలు 6 నెలల తర్వాత చనిపోవడం ప్రారంభిస్తారు అని చెప్పి ఆ తవ్విన గుంతలో ఉన్న వస్తువులను అన్నిటినీ బయటికి తీసి పెట్రోల్తో కాల్చమన్నాడు. ఆయన మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. నేను వాటిని తీసే క్రమంలో అవి వాటంతటా అవే కదలడం మొదలుపెట్టాయి. నేను త్వర త్వరగా వాటిని బయటకు తీసి వాటిపై పెట్రోల్ పోసి కాల్చడం మొదలుపెట్టాను. అప్పుడు మా మామయ్య వెనక్కి తిరిగి, అంటే నా వైపు చూసి పైకి చూస్తూ, ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నిన్ను నాశనం చేస్తాను అని గట్టిగా అంటున్నాడు. ఇక్కడ నేను, ఆ ఇంటి యజమాని మామయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆ ఇంటి ఆడవాళ్ళు, పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు. మరి ఎవరిని అంటున్నాడు అని నా తల నెమ్మదిగా పైకి లేపి చూశా. అంతే, ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనైంది. నల్లటి చీరతో, తెల్లటి జుట్టుతో, చాలా కోపంతో ఉన్న ఒక మహిళ నా వెనుక ఉండి మర్రి చెట్టుపైకి పాకుతుండటం చూశాను. నన్ను కదలకుండా అక్కడే ఉండమన్నాడు. నేను అలానే ఉన్నా. ఆయన వెంటనే ఒక గుడ్డు తెచ్చి నా చుట్టూ తిప్పి నా ముందే ఆ గుడ్డును పగలగొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో నుంచి రక్తం బయటపడింది. నేను ఆ ఆత్మ నుంచి కొద్ది దూరంలో తప్పించుకున్నాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి నేను కళ్ళతో చూడలేని విషయాలపై కూడా నాకు నమ్మకం కలిగేలా చేసింది. సో స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి స్టోరీ మీ దగ్గర ఉంటే మిస్టర్ ఇంట్రోవర్ట్ తెలుగు అనే అకౌంట్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.